హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సామ్స్ కిచెన్ గార్డెనింగ్. సో ఎలా ఉన్నారండి అందరూ? అందరూ హ్యాపీగా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో చాలా డేస్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి కొక్కోపీట్ గురించి. సో కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి అసలు కొక్కోపీట్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు. అండ్ అంతేకాకుండా ఎలా వాడుకోవాలి, ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అని చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఇవాళ వీడియోలో కంప్లీట్గా కొక్కోపీట్ని ఎలా వాడుకోవాలి, సాల్ట్ మిక్స్లో ఎలా యూజ్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అని క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తానండి. ఓకే, అండ్ ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకు షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ కనిపించేది 5 కేజీ కొక్కోపీట్ బ్లాక్ అండి. ఇది ఎలా తయారు చేస్తారు అంటే, మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదండి, సో ఆ కొబ్బరి పీచుని పౌడర్గా చేసి కంప్రెషన్ మిషన్లో వేస్తే మనకు ఈ విధంగా బ్రిక్ లాగా తయారవుతుంది. సో ఈ బ్రిక్ ఎక్కడ దొరుకుతుందని చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా దేశీ సీడ్స్, అన్ని రకాల ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు వాట్సాప్ చేస్తే నేను వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తానండి. ఓకే, అయితే చాలామంది కొక్కోపీట్ని ఎలా వాడుకోవాలి, అసలు ఎంత వాటర్ యాడ్ చేయాలని అడుగుతున్నారండి. ఇప్పుడు ఇది 5 కేజీ బ్లాక్ కాబట్టి 1 కేజీకి మనం 5 to 8 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే అది కరెక్ట్గా వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఎక్సెస్ వాటర్ని మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 1 కేజీకి 5 నుంచి 8 లీటర్ల వాటర్ యాడ్ చేసుకుంటే అది మనం వాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఒకవేళ 5 లీటర్స్ యాడ్ చేశారనుకోండి, అది జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, మనం ఆ వాటర్ కొక్కోపీట్ని వాష్ చేయడానికి ఉండదు. కాబట్టి మీరు కొంచెం ఎక్కువనే వాటర్ని యాడ్ చేసుకోండి. అండ్ కొక్కోపీట్ని ఎందుకు వాష్ చేయమంటున్నానంటే, ఇందులో అంటే ఇది కొక్కోపీట్ అంటే ఐ మీన్ కొబ్బరి పీచు కదండి, సో ఎక్కడెక్కడో పడేస్తూ అంత చెత్త చెత్తగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో నాకు తెలిసి కొంచెం వాటర్ కూడా సాల్ట్ వాటర్ కలుస్తుంది. సో అందుకని వాష్ చేసుకుంటే బెటర్ అని నేను వాష్ చేయమని చెప్తున్నాను. వాష్ చేసుకున్న తర్వాత వెంటనే వాడచ్చా అని అడుగుతున్నారండి. ఏం పర్వాలేదండి, వాడుకోవచ్చు. మనం వాష్ చేయడం కొంచెం క్లీన్గా వాష్ చేసుకుని డైరెక్ట్గా మీరు పాటింగ్ మిక్స్లో కలుపుకోవాలి. అండ్ ఈ పాటింగ్ మిక్స్ ఎలా అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను క్లియర్గా. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి. అండ్ చాలామందికి ఈ కొక్కోపీట్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అని కూడా డౌట్ ఉందండి. ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ మీకు ఒకటేసారి రిస్క్ తీసుకోకూడదు, కొంచెం కలుపుకోవాలి అని అనుకునే వాళ్ళు కొంచెం బ్రిక్ని కట్ చేసుకుని మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని దాన్ని వాష్ చేసుకుని వాడుకోండి. లేదంటే ఒకేసారి మొత్తం కొక్కోపీట్ అంతా ఇలా వాటర్లో కలుపుకొని, ఐ మీన్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కడిగిన తర్వాత ఒక 2 డేస్ ఎండలో ఎండబెట్టిన తర్వాత కంప్లీట్గా పౌడర్ లాగా అయిపోతుంది. సో దాన్ని మీరు ఏదైనా బ్యాగ్లో స్టోర్ చేసుకుని మీకు కావాల్సినంత తీసుకొని వాటర్లో మళ్ళీ తడిపి అప్పుడు మీరు వాడుకోవాలి. సాయిల్లో డైరెక్ట్గా పౌడర్గా ఉన్నప్పుడు వాడుకోకూడదండి. మనం కంప్లీట్గా ఇలా వెట్గా ఉన్నప్పుడే మనం వాడుకుంటే కరెక్ట్గా సాయిల్ మిక్చర్కి అంటే ఎంత ప్రపోర్షన్ అనేది అవసరం పడుతుందో అంత పడుతుందన్నమాట. సో దాన్ని మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, ఎందుకంటే ఇది పౌడర్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకలాగా మనకి క్వాంటిటీ చేంజ్ అవుతుంది కాబట్టి. సో మీరు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతనే మీరు సాయిల్లో కలుపుకోండి. సో ఈ విధంగా ఈ కొక్కోపీట్ బ్లాక్ని ఒక టబ్లోకి తీసుకుని మీరు 1 కేజీకి 5 to 8 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు వాటర్లో 1.5 గంట సేపు నానబెట్టుకోండి. అండ్ ఈ కొక్కోపీట్ బ్లాక్ అయితే మీకు ఇంచుమించుగా 25 to 30 కేజెస్ దాకా ఎక్స్పాండ్ అవుతుందండి. సో అందులో డౌటే లేదు. సో మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టండి. అండ్ చాలా మట్టికి ఏంటంటే వేరే కొక్కోపీట్ బ్లాక్స్ ఎలా ఉంటాయంటే, మీరు 5 కేజీ బ్లాక్ తీసుకుంటే అది 4.6 లేకపోతే 4.4 అలాగా ఉంటుంది. బట్ ఇది మాత్రం 100% 5 కేజీ అండ్ 5 to 3 కేజెస్ దాకా మీకు కొక్కోపీట్ బ్లాక్ అనేది వస్తుంది. అండ్ ఇది ఎక్స్పాండ్ అయిన తర్వాత మీకు 25 to 30 కేజెస్ దాకా మీకు ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. సో చూసారు కదండి ఈ కొక్కోపీట్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలనేది. సో దీన్ని మనం ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు మనం చాలా మటుకి లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఇష్టపడతామండి, ఎందుకంటే మిద్దె మీద బరువు పడితే మిద్దె అంటే టెర్రస్ ప్రాబ్లం అయ్యి ఏమైనా లీక్ అవుతుంది అనేసి చాలా భయపడుతుంటారు. సో కంప్లీట్గా ఇది మన మట్టిలో వాడుకుంటే చాలా చాలా లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ అవుతుంది. సో మీరు పాటింగ్ మిక్స్లో వాడుకోవచ్చు, తర్వాత సీడ్లింగ్స్ విత్తనాలు వేసుకోవడానికి వాడుకోవచ్చు, అండ్ హైడ్రోపోనిక్ చేసే గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో హైడ్రోపోనిక్ గార్డెనింగ్ చేసుకోవచ్చు అండ్ సీడ్లింగ్స్ వేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్కి, అవుట్డోర్ ప్లాంట్స్కి, సక్కలెంట్స్కి, అండ్ బాల్కనీ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఈ కోకోపీట్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అందులోనూ మెయిన్గా చెప్పాలంటే ఈ కోకోపీట్ వాడడం వల్ల మనం ఎప్పుడైనా ఇన్ కేస్ ఎక్కడైనా 2-3 డేస్ బయటకు వెళ్ళినా కూడా ఇది మంచి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్న కాయిల్ కాబట్టి మీరు హ్యాపీగా గార్డెనింగ్లో యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈ కోకోపీట్ వాడడం వల్ల మన మొక్కలకి మంచి ఎయిర్ సర్క్యులేషన్ అవుతుందండి. తర్వాత చాలామంది ఓన్లీ మట్టి వాడుతూ అసలు మా మొక్కలు గ్రోత్ లేదండి అని అంటుంటారు. సో ఉత్త మట్టి వాడితే అసలు మన రూట్స్ ఎక్కడ స్ప్రెడ్ అవుతాయండి, స్ప్రెడ్ అవ్వడానికి అసలు ఎక్కడ ఛాన్స్ ఉంది? ఇలాంటి లైట్ వెయిట్ సాయిల్ మిక్చర్ మీరు రెడీ చేసుకున్నారంటే మీరు హ్యాపీగా మీ మొక్కలు చాలా హెల్తీగా, ఆ రూట్స్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యి మీ మొక్కలు గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు కోకోపీట్ని మీరు మీ మొక్కలకు అండ్ మీ సాయిల్ మిక్స్లో వాడుకుంటే మీరు చాలా మంచి రిజల్ట్స్ మీ మొక్కల నుంచి తీసుకోవచ్చు. అండ్ చాలామందికి తెలియదండి ఈ కోకోపీట్లో మనకి 2 టైప్స్ ఉంటాయని. సో ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ అని. సో ఫస్ట్ క్రాప్ అనేది కంప్లీట్గా మనకు రెడ్డిష్ కలర్ ఉంటుందండి, అంటే ఫ్రెష్ కోకోనట్ తీసిన తర్వాత అంటే కొబ్బరి పీచ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సెకండ్ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా డీకంపోజ్డ్ అయిన కోకోపీట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను ఫైబర్ టబ్లో చూపిస్తున్నాను చూసారా, ఇది ఒక 3 మంత్స్ తర్వాత మీకు ఈ విధంగా నల్లగా అయిపోతుందండి. సో ఇది 100% కంప్లీట్గా డీకంపోజ్డ్ అయిన కోకోపీట్ అనమాట. సో చాలామంది నన్ను కామెంట్స్లో కూడా అడుగుతున్నారండి, మీకు అంటే మీరు వాడే మట్టి చాలా నల్లగా ఉందండి ఏం వాడతారు అని అడిగారు. ఏం లేదండి, నేను రెడ్ సాయిల్ అలాగే 100% ప్యూర్ వర్మీ కంపోస్ట్ అలాగే దేశీ కౌ మెన్యూర్ వాడతాను, అండ్ ఇది డీకంపోజ్డ్ కోకోపీట్ అనమాట. దిస్ ఈజ్ మై సాయిల్ మిక్స్ అండి. సో చాలామంది అడిగారు, సో అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఈ కోకోపీట్ని ఎలా వాడుకోవాలి అని అంటే, ఒక వంతు అంటే ఒక బౌల్ తీసుకున్నాను కదండి, సో ఒక బౌల్కి ఒక బౌల్ మట్టి తీసుకుంటే ఒక బౌల్ కంపోస్ట్ అండ్ ఒక బౌల్ కోకోపీట్ అండ్ కొంచెం వేపపిండి యాడ్ చేసుకుని మీరు ఈ విధంగా సాయిల్ మిక్స్ని రెడీ చేసుకోవాలి. సో చూసారు కదండి, మీ కళ్ళ ముందే కలిపాను నేను ఎంత బ్లాక్గా ఉందో నా సాయిల్. సో ఈ సాయిల్ మిక్స్ అనేది మీరు ఏ మొక్కలు పెట్టుకున్నా కూడా చాలా హెల్తీగా చాలా ఈజీగా గ్రో అవుతాయండి. సో ఐ థింక్ నా మొక్కలు అంటే నా మొక్కల నుంచి అంత మంచి ఈల్డ్ రావడానికి నేను వాడే మెన్యూరు అండ్ డీకంపోజ్డ్ కోకోపీట్ అంటే అండ్ మంచి సాయిల్. సో ఇవన్నీ వాడడం వల్ల మన మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. సో కంప్లీట్గా మీరు ఒకటే దాని మీద బేస్ అయ్యి మొక్కలు గ్రోత్ లేదండి అని ఆలోచించొద్దండి. ఒక దగ్గర మిస్టేక్ జరిగిందంటే ఇంకొక దగ్గర మనం దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియోలో నేను అన్నీ క్లారిటీగా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.